నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలని కోరుకొని ఎన్నో పూజలు చేస్తారు. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఆ ఇంట్లో ఇల్లాలు తీరును బట్టి ఉంటుంది. ఇల్లు చూసి ఇల్లాలని చూడు అంటారు పెద్దలు. ఇంటి ఆడవారు ఇంటిని పెట్టుకునే తీరును బట్టే ఆ ఇంటి అదృష్టం ఆధారపడి ఉంటుంది. లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే మొట్టమొదట ఇల్లు శుభ్రంగా ఉండాలి. కొన్ని నియమాలను ఆ ఇంటి ఇల్లాలు పాటిస్తే ఆ ఇంట్లోకి కష్టం అనేది రాదు. ఆడవారు పొద్దుటే సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. ఆలస్యంగా లేచి ఎప్పుడో వీలు దొరికినప్పుడు శుభ్రం చేయకూడదు. ఇంటి శుభ్రం అవ్వగానే స్నానం చేయాలి, లేదంటే పేదరికంతో పాటు అనారోగ్యం కూడా వస్తుంది. భర్తకి, పిల్లలకి, అత్తమామలకి వండి పెట్టడం అంటే ఆ భగవంతుడికి వండి పెట్టినట్టే. కాబట్టి స్నానం చేసి వంటగదిలోకి వంట చేయడానికి వెళ్ళాలి. దేవుడికి పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు ఆ ఇల్లాలు తినాలి. అంతేగాని అన్నీ తినేసి ఎప్పుడో పూజ చేస్తాను అంటే అది మంచిది కాదు. దీపాలు పెట్టిన తర్వాత తలదువ్వకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ శాంతంగా చిరునవ్వుతో ఆనందంగా లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అంతేగాని ఎప్పుడూ కోపంగా విసుగ్గా అరుస్తూ ఉండకూడదు. ఇవన్నీ పాటిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.